మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ముఖ్య అతిథి తొప్పుల విశ్వ గారికి, సంక్షేమ శాఖ మంత్రులు, అలాగే వెల్ మహమ్మద్ గారు ఎంఎల్సీ స్థానిక సంస్థల అధ్యక్షులు, మరి వేదిక పై ఉన్నటువంటి వివిధ హోదాలున్నటువంటి నాయకులందరూ కూడా పేరుపేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంటి కార్యక్రమం అందరూ కూడా పేరుపేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్లి మరింత డెవలప్ చేయాలని మనం ఆటా తీసుకో మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయదారులకు
వ్యవసాయ పట్టి ఎంతో తెచ్చినటువంటి మరి ఆ కుటుంబానికి
కార్యాలయం వైద్య విధంగా సభ్యులుగా జనగామ మంగేష్ గారు, అదేవిధంగా తుమ్మాల రాజేష్ గారు, ఐఏడి ఆనందరామరాజు, జయరామ్ సురేష్ గారు, గర్వంత కన్నయ్య గారు, దమ్మ రాజరెడ్డి గారు, కొలగాలి లక్షయ్య గారు, శ్రీమతి పట్టూరి శారద గారు, దయాల అల్లారెడ్డి గారు, పులిశెట్టి శ్రీనివాస్ గారు, ఉడుపుల గంగాధర గారు, రాజకీయ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు, తర్వాత అధికారులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా పాటు ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి సభ్యులందరి యొక్క హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క మంచి కమిటీని నిర్ణయించి అందరినీ మరి అన్ని వర్గాలను కూడా సమకూర్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించడం ద్వారా మరి ఈరోజు మీరు ఈ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే డాక్టర్ సందేశ్ కుమార్ గారిని ఈ నియమానికి పూర్తి స్థాయిలో సహకరించి మరి నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడిన చెప్పినట్టుగా జగిత్యాల మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో చాలా పెద్ద మార్కెట్ కమిటీ, మరి ముఖ్యంగా మనందరూ కూడా నాడి ఏరియా, దాంతో పాటు పత్తి పండించేటువంటి రైతున్నారు, దాంతో పాటు బ్యాంకు రైతున్నారు, మరి చాలా పెద్ద మార్కెట్ కాబట్టి దానికి ఖచ్చితంగా మనం గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత దారిపై అభివృద్ధి సాధించిన కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఈ మార్కెట్ తప్పకుండా అభివృద్ధి చేయడం కోసం సాయలేకుండా కృషి చేస్తాం. గౌరవ శాసన సభ్యులు నేను మరి నాయకులందరూ కలిసికట్టుగా మా యొక్క మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము సార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాకముందు మార్కెట్ కమిటీ అంటే కేవలం ఒక అలంకార సాయంగా ఉండేటువంటి పదవి కింద మనం చూస్తాం. మార్కెట్ కమిటీలన్నీ కూడా దాదాపు గుమ్ము కొట్టుకొని ఆఫీస్ స్థానాలలో తిరిగినటువంటి పరిస్థితిలో ఉండేది. ఎందుకు అంటే ఆనాటటువంటి ప్రభుత్వాలు వ్యవసాయం పైన కావచ్చు, రైతాంగం పైన కావచ్చు, వ్యవసాయం లేనప్పుడు మార్కెటింగ్ లేదు కాబట్టి దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి తాపాలు కూడా పోలేదు. ఈ రోజు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త మార్కెట్ అంటే పాత మార్కెట్నే రాలేదు పట్టిగా ఉంటారు. ఆ రైతులను మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మరి వాళ్ళను పట్టించుకోకుండా కేవలం మీరేదైనా మీటింగ్ పెట్టుకునే మీ చేతుల గారికి ఇస్తే మరి ఆ మీటింగ్ పోయి వచ్చు పోయి వచ్చే మాట్లాడడం ఇంత మీరు అనుకుంటే చాలా పొరపాటు. మీటింగ్ పోవడం బిస్కెట్ తయారైనటువంటి మీటింగ్ కాదు. ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ పదిలో మూడు మూడు గ్రామాలు కావచ్చు, రెండు గ్రామాలు కావచ్చు, మీకు వచ్చినటువంటి ఆ గ్రామాలలో వందల మంది రైతులు ఉంటారు. అది భూ సమస్య కావచ్చు, వ్యవసాయ పరమైన సమస్య కావచ్చు, యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కరెంట్ కావచ్చు, నీరు రంగం కూడా కావచ్చు, వ్యవసాయ సంబంధంగా అయినటువంటి ఏ సమస్యలు కూడా మేము ఉన్నామని
అన్నగారి Thank you.